దయవచ్చే కల 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 కన్నీరు దియవచ్చే రామా. ఓహై తాత, ఎన్నెళ్ళింది అలా ఉగ్గు కథ ముందటేసుకున్నావేందే? లచ్చవా లచ్చవా లచ్చవో, భార్య ఉండంగా దూడ ఉండంగా గుంజకు వచ్చరా గురక వాత పురోగం అన్నట్టు ఎంత పని అయిపోయే లచ్చవో, ఎంత కష్టం వచ్చనే లచ్చవ్వా. ఎహే, నీ గొంగుట్లో రాలేసి కొట్టినట్టు మరుగున పెట్టి పాట పాడతావేందే తాత? ఎవరి గురించి? ఎవలని చెప్పను, ఏమని చెప్పను, నిన్నయాలా వన్య తప్పి చిన్నవో ఇండువో నాయకుడు. అయ్యో దేవుడా, శబ్దరావాజే నాకు దూరస్తలేదే పిల్ల, చూపిస్తా చూడు మా అమ్మగాని. అయ్యో రామచంద్ర, నిన్నయాలా అరిశవయ్య మొఖాన హౌస్ లేదల్లా, కాలుకు సుఖం లేకుండా, కంటికి నిద్ర లేకుండా, కన్న శరణపడి మా పెద్దన్న కేసీరావు అన్నకు కుడిభుజంలాగా ఉద్యమాన్ని ఉర్రూతలు గురించి ముందర నడిచిన హరీశవయ్య పనికి ఇలంపరం లేకుండా అయిపోయే ఏం సకదనం వల్ల. ఒకప్పుడు హరీశవయ్య అసెంబ్లీకి వస్తుండంటే నా సావిరంగా ఉసికేసే రాళ్ళంత పబ్లిక్ ఆయన చుట్టూ కందిరీగలు లెక్క చుట్టుకునేది. ఆనాడు హరీశవయ్య ఇంటికాడ కూడా టెంపు లేకుండా జనజాతర జరిగేది. ఇప్పుడు ఆ పరపతి ఏడగానొస్తుందల్లా, హరీశవయ్య వస్తుండంటే మందలిచ్చిన మానవుడే లేకపోయే. గుమ్మాయి చెక్క ఎమ్మెల్యేల గుంపంతా హరీశవయ్య వెంటనే ఉండేది పోయేదాకా. ఇక ఇప్పుడు హరీశవయ్య తోటి మాట్లాడితే ఏమవుతుందో ఏమో అన్న అనుమానం బట్టి పీక్తా ఉందట మన గులాబీ నేతలకు. అమ్మా కొసకు ఎంత పనాయే. ఇక నియోజకవర్గ సమస్యలున్నా, రాజకీయ పరంగ సమస్యలున్నా మొట్టమొదలు హరీశవయ్యకే వినతి పత్రాలు ఇచ్చి మొరబెట్టుకునేదట. కానీ ఇప్పుడు ఆయన కారు దిగి కదిలొస్తుంటే కతిమ్మ నేతలకు నమస్కారం పెడదామంటే చేతులు వస్తలేవాట. అయ్యో బిడ్డా హరీశవయ్య, ఇక నిన్నయాల కొంతమంది మంత్రి కొడుకులు ఎక్కిరు కదా, ఇక గాళ్ళంతా కేటీఆర్ అదే తారక రామయ్యను కైతమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకురాట కానీ హరీశవయ్య దగ్గరికే పోతలేరాట. గిట్ల ఉంటాదల్లని అన్యాలం పాడువాడ ఆనలు కొట్టే ఆదరు మాసే. ఇక గీయాల హరీశవయ్య ఏడగానొస్తాడల్లా ఇళ్ళ కంటికి. ఇక నిన్నయాల మన ఊర్లో పోయింటి గుడిలో దేవుడికే నైవేద్యం లేదంటే పూజారి పులిగోర కేర్చిండట. అగో ఆ లెక్కనే హరీశవయ్య వీరాభిమానులు చింతకాంతులైతుర్రట. అబ్బా చూస్తున్నారులా, అధికారం లేకపోతే మనిషికి ఎంత పర్ఫెక్ట్ తక్కువైతుంది. ఆ అన్నా కేసీరావన్నా, కాసని మేనల్లునికే గింత చెరవెడుతున్నవేందన్నా? ఏం పాపం చేసిండే హరీశవయ్య? గడియ పురుషత్తు లేకుండా, గవ్వ ఆదాయం లేకుండా, పార్టీ కోసం పడరాని పాటలు పడ్డ హరీశవయ్యకు అన్యాయం చేస్తందుకు నీ మనసు ఎట్ట ఒప్పింది కేసీరావన్న? గట్టు మీద వాడికి గప్పాలు ఎక్కువ అన్నట్టు నిన్నయాల పార్టీలో చేరినోళ్ళకి ఏమో పదవులంట కడతావు. నిన్నే నమ్ముకొని పార్టీకి ప్రజలకు సేవ చేసిన హరీశవయ్యకు గీ గత. అయ్యో దేవుడా అని అఘోరిస్తురు హరీశవయ్య వీరాభిమానులు. ఇక కొసకు మరిగా హరీశవయ్య పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో, పొర్రా పాడైపోను.